கேசிஆர் காரு காது தெலங்கானால பத்து சமஸ்ல நான் ஸ்டாப் திருகி 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 அது ரிப்பேர் வச்சிருந்து ஏ வாகனம் அனே அந்தகண்டே அந்த சர்பஞ்ச் அத்தை சூசாரண்டி ரேவந்த் ரெட்டி காலு அலகுந்து சூசாரா காங்கிரஸ் பார்ட்டி அபியாசம் இச்சிந்த அந்தக்கு மீக்கு அன்னி சேசி பெடுத்தமனி ஏ ராஷ்ட்ரம்லனா கதை பிரஜலு காதண்டி மார்பு கோருக்கிற எப்படி பெத்த பெத்த சிட்டிலே தனவந்தலு தனவந்தலு அப்போ பேதலு பேதல்ல குண்டுபோது எவரு ஊருக்கு சார்பண்டி அந்தே கதா மரி தெலங்கானால அதுக்கே கேசிஆர் காருக்கு பிரேக்கில் படிப்பி அந்தே கதா சூடண்டே ஆன் டெவலப் చేసిందంత హైదరాబాద్ డెవలప్ చేస్తారు. మరి పల్లెటూళ్ళు నదులు వస్తే అక్కడ ఉన్న వాళ్ళు కాదు నిరుద్యోగులలో అందరూ ఊరుకుంటారు. ఉద్యోగాలు ఇవ్వకుండా వచ్చిన డబ్బు అంతా హైదరాబాద్ పెట్టాము, అమర వీపుల స్తూపం పెట్టాము, అంబేద్కర్ విగ్రహం పెట్టాము, ఇవి పెట్టాము, అవి పెట్టాము, అసెంబ్లీ ఏవో కట్టాము, ఇవన్నీ కట్టాము, బిల్డింగ్లు అన్నీ కట్టాము, రోడ్లు బాగు చేస్తాము అంటే కాదు కదండి. సిటీ ఎప్పుడు హైదరాబాద్ మా ఆంధ్ర మీరు కలిసి ఉన్నప్పుడే సగం బాగుపడిపోయింది, ఇప్పుడేమో మీరు బాగు చేసింది ఏంటి. రేవంత్ రెడ్డి పేదల కోసం ఆలోచిస్తాండి, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా పేదల కోసం ఆలోచిస్తుందండి. అందుకే రేవంత్ రెడ్డి చూసారండి అంత భారీ మెజార్టీతో గెలిచారు తెలంగాణలోని. ఎక్కడైనా సరేనండి ఒక విషయం ప్రజలు కూడా మార్పులు కోరుకుంటారు, మేమేమున్నామో నియంత్రణలకు పాలించేస్తామంటే ఎవరు ఊరుకుంటారు. అందుకే నియంత్రణలు ఎప్పుడు కూడా పక్కదారి పట్టించారు, ఎప్పుడు కూడా ఏ రాష్ట్రంలో కూడా ప్రజలు మేము చెప్పిన మాట వినాలి మేమే రాజులు అని ఎవరు విరవీకపోకండి. ఇలా కేసీఆర్ కారుకి బ్రేకులు పడిపోయినట్టు ఎవరికైనా బ్రేకులు పడిపోతాయి కాబట్టి ముందు ముందుకు ఆలోచించుకుని ప్రజల దగ్గర ఎలా మెలగాలో అందరూ ఆలోచించుకోండి. ఏంటండి